సపోర్ట్ అయింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు ధర్మపురి అరవింద్ గారు ఆదేశానుసారం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో ప్రతి మండల రెవెన్యూ అధికారి ముందు రైతుల కొరకు ధర్నా కార్యక్రమం 16 17 కార్యక్రమాలను తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల మండలము మరి జగిత్యాల టౌను నాయకులతో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు హామీలు గురిపించారు రైతుల మీద. ఇక్కడ ఓట్లు దండుకున్నారు, ఎరువులను ఉచితంగా ఇస్తానన్నాడు. ఈరోజు ఎరువులను ఉచితంగా ఇస్తానని 2 సంవత్సరాలు దాటింది, అయినా ఈరోజు ఏ రైతుకు కూడా ఉచిత ఎరువులు ఎక్కడ పంపిణీ చేసినట్టు దాఖలాలు లేవు. అలాగే రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ విషయమే మాట్లాడడం లేదు ఈ 2 సంవత్సరాల నుండి. ఈరోజు గతంలో ఒకసారి రుణమాఫీ ఇచ్చారు, అది వడ్డీల కిందనే వెళ్ళిపోయింది. రైతులకు కనీసము రైతుకు ఏం లాభం చేకూర్తలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుల మీద భారతీయ జనతా పార్టీకి ఎంత ప్రేమ ఉందో అనేది మీకు దీని ద్వారా తెలిసిపోతుంది. ఈరోజు మా చట్టాల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చట్టాలు ఒక 1 ఇయర్ చూసిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా ఈరోజు ఈ రైతులను మోసగిస్తున్న ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉచిత ఎరువులు ఎప్పుడు ఇస్తారో ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎరువులు పంపిణీ చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. రేపు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది, నేషనల్ హైవేస్ దిగ్బంధం అవుతాయి. తదుపరి కార్యక్రమం హైదరాబాదు ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి ఎంచుకోము.
ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు. ఎందుకంటే రైతును వెన్నముక ఇరుస్తున్నారు ఈ ప్రభుత్వం. ఉచిత ఎరువులు ఇస్తానని ఓట్ల ఓట్లు దండుకున్న ఉచిత ఎరువులు ఇవ్వడం లేదు. రైతులకు ఈరోజు రుణమాఫీ ఇవ్వడం లేదు. అందుకొరకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో జగిత్యాల మండలం జగిత్యాల టౌన్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. పాతికేయ మిత్రులకు కార్యకర్త